ప్రవీణ్ ఇష్యూ పేపర్ లీకేజ్ ఘటనతో టీఎస్పీఎస్సీ అలర్ట్ అయింది. దీనిపై చర్చించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశమైంది. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రూప్ 1 పరీక్ష ఉంచాలా రద్దు చేయాలా అన్న యోచనలో టీఎస్పీఎస్సీ ఉంది. ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీపై కమిషన్ చర్చించనుంది. ఏఈ పరీక్ష గ్రూప్ 1 ప్రిలిమినరీపై టీఎస్పీఎస్సీ రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. గురుకుల ప్రిన్సిపల్ పరీక్షల్లోనూ అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రాధిక మనకు అందుబాటులో ఉన్నారు. రాధిక, హరీష, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక ప్రముఖ పాత్ర ఉందని చెప్పుకోవాలి. ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ నుంచి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయన్న వార్తలు వెలువడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆందోళన బట్టి ఇటు ఆందోళన బాటపట్టి రోడ్డుకి చేరుతున్న పరిస్థితి. ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, అశోక్ నగర్ లాంటి కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉండే ఏరియాలో కావచ్చు. సో ఇప్పుడు ఈ ప్రవీణ్ ఇష్యూ మొదలైన తర్వాత ఏ ఎగ్జామ్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలని కమిషన్ భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ప్రధానమైన పరీక్షగా చూస్తున్న గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కూడా ఇటు సందిగ్ధత నెలకొనే ఉంది. ఇప్పటికే గ్రూప్ 1కి సంబంధించి ఇటు లీకేజీ జరిగి ఉండొచ్చు. ప్రవీణ్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత 103 మార్కులు గెయిన్ చేయటం పట్ల కొంత ఆందోళన అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాలకు సజావుగా పరీక్ష సాగినప్పటికీ కేవలం ఒక్క సికింద్రాబాద్లోని ఒక సెంటర్లో మాత్రం దాదాపుగా సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా పరీక్ష జరిగింది అనేసి మనకి ఇటు టీఎస్పీఎస్సీ అధికారులే తర్వాత రోజు వివరాలు వెల్లడించిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రవీణ్ పాత్ర పట్ల కొంత ఇంకా కొంత విచారణ వేగవంతం అయ్యేలాగా కనిపిస్తుంది. ప్రవీణ్ పాత్ర పైన కూడా అనుమానాలు ఇంకా తీవ్రమవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రవీణ్ రాసి లీకేజీ చెప్తున్న ఈ ఏఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 5వ తేదీన పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీ విషయం పైన టీఎస్పీఎస్సీ ఇటు మరి గ్రూప్ 1 లో చర్చించబోతున్నారు. మరోవైపు సంబంధించి గ్రూప్ 1 అలాగే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 3 లక్షలకు పైగా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడం, ఆ తర్వాత 2,68,000 మంది ఈ ఎగ్జామ్ని అపియర్ అవ్వడంతో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసింది. ఇటు టీఎస్పీఎస్సీ 1:50 రేషియో కింద ఇటు మెయిన్స్కి వాళ్ళని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పేపర్ ఒకవేళ లీక్ అయితే కనుక మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటు ప్రభుత్వము సిఎస్ కూడా ఇటు మొత్తం రిక్రూట్మెంట్ బోర్డులతో కూడా భేటీ కాబోతుంది. మరి కాసేపట్లో ఇక్కడ కమిషన్ భేటీ పూర్తవగానే ఇటు చైర్మన్ సభ్యులతో పాటు అంతా కూడా ఇటు బీఆర్కే భవన్కి చేరుకుని సిఎస్తో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు టీఎస్పీఎస్సీ చైర్మన్ అటు బయలుదేరినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో చైర్మన్ అన్ని రిక్రూట్మెంట్ బోర్డులకు సంబంధించిన చైర్మన్లతో భేటీ అయిన అనంతరం గ్రూప్ 1 పైన అట్లాగే పూర్తి స్థాయి విచారణ పైన కూడా ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఇష్యూ పైన ప్రభుత్వం సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ నివేదిక విచారణ చేపట్టి నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించాలని ఇప్పటివరకు పోలీస్ తెలుస్తుంది. మరోవైపు బేగంపేట పోలీసులు వీరందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్కి మెడికల్ చెకప్ల కోసం కూడా తీసుకెళ్ళినట్టుగా ఇటు సమాచారం అందుతుంది. సో ఈ పూర్తి విచారణ అయితే స్పీడప్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 పేపర్ లీకేజీ అనుమానాలు వెలువడిన అనంతరం మరింత నిఘా కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది. అసలు ముందు నుంచి 2017లో ప్రవీణ్ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కదలికలు, అతని కంప్లీట్ అయిన సిస్టమ్ చెక్ చేయడం కానీ లేకపోతే పూర్తి స్థాయి అతని పైన కూడా నిఘా కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులకు అనేక ఆధారాలు కూడా లభించినట్టుగా ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. అతని మొబైల్లో చాలామంది ఫోన్ నెంబర్స్ ఉండటము, చాలామందితో చాటింగ్ కూడా దొరికినట్టుగా కూడా సమాచారం అందుతుంది. కాబట్టి కొంత దీని వెనకాల ఎవరున్నారు అనే దానిపైన కూడా దర్యాప్తు ముమ్మరమైనట్టుగా కనిపిస్తోంది. హరీష, థ్యాంక్ యూ రాధిక. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితులను కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు పోలీసులు.
బేగం బజార్ పిఎస్ నుంచి 9 మంది నిందితులను తరలించారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ కు తరలించనున్నారు. ఎస్టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితులను కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు పోలీసులు. బేగం బజార్ పిఎస్ నుంచి 9 మంది నిందితులను తరలించారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం వారిని రిమాండ్ కు తరలించనున్నారు. మరింత సమాచారం తమ ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ కిరణ్, ఎప్పటి వరకు ఈ ఉస్మానియా ఆసుపత్రికి నిందితులని తరలించనున్నారు? ఆ తర్వాత వారిని కోర్టుకు ఎప్పుడు హాజరుపరుస్తారు? హరీష, కొద్ది నిమిషాల క్రితం ఈ టీఎస్పీసీ పేపర్ లీకేజ్ ఘటనలో పోలీసులు అదుపులో ఉన్న 9 మంది నిందితులను బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆ పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఉస్మానియా ఆసుపత్రికి కొద్ది నిమిషాల క్రితం తరలించడం జరిగింది. అక్కడ 9 మంది నిందితులకు A1గా ఉన్న ప్రవీణ్తో పాటు, A2గా రాజశేఖర్తో పాటు, ఈ వీక్లో కీలక పాత్ర పోషించిన రేణుకతో పాటు మొత్తంగా 9 మందిని కొద్ది నిమిషాల క్రితం బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ బంధు మధ్య ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కొద్ది నిమిషాల క్రితం వారంతా నిందితులంతా కూడా ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే 9 మంది నిందితులకి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత వెంటనే నాంపల్లి కోర్టుకి 9 మంది నిందితులను కూడా పోలీసులు హాజరుపరుచున్నారు. అక్కడ రిమాండ్ తర్వాత కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఫర్దర్గా కొంత డెవలప్మెంట్ విషయాలు వెలుగులోకి చూడాల్సి ఉంది. ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో కూడా ఎవరిని కష్టంలోకి తీసుకుంటారు పోలీసులను కూడా చూడాల్సింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రవీణ్ని, A1గా ఉన్న ప్రవీణ్ కూడా పోలీసులు, బేగం బజార్ పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా వాళ్ళందరూ రిమాండ్ చేయాల్సింది. రిమాండ్ చేసిన తర్వాత బేగం బజార్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేయాల్సిన నేపథ్యంలో కూడా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మరొక 24 గంటల టైం పట్టే అవకాశం. ముందుగా అయితే వారిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరొక 20-30 నిమిషాల మధ్యలో కూడా వైద్య పరీక్షలు పూర్తి కాగానే నాంపల్లి కోర్టులో జడ్జి ముందు 9 మంది నిందితులను హాజరుపరచబోతున్నారు. అక్కడి నుంచి కూడా వారిని రిమాండ్కు తరలించే అవకాశం అయితే మనకి స్పష్టంగా తెలుసు. ప్రస్తుతానికి అయితే ఉస్మానియా ఆసుపత్రిలో 9 మంది నిందితులకు సంబంధించిన వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అక్కడ వైద్య పరీక్షలు ముగియగానే వారిని నాంపల్లి కోర్టుకి తరలించబోతున్నారు. అక్కడి నుంచి కూడా రిమాండ్కు తరలించినట్టుగా ప్రస్తుతానికైతే మనకి సమాచారం ఉంది. ఇదంతా కూడా ఒక 30-40 నిమిషాల మధ్యలో ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ విషయంలో చాలా కీలకంగా ఆధారాలు రాబట్టిన నేపథ్యంలో ప్రవీణ్ని మరొకసారి అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం కూడా రాబట్టే అవకాశం కనిపిస్తుంది. కేవలం 5 మార్చి 5 తారీఖున లీక్ అయిన పేపరే కాకుండా ఇంకా గ్రూప్ 1 పేపర్లు కూడా, ప్రీమియర్ లీగ్ సంబంధించిన కొన్ని పేపర్లు కూడా లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో లీక్ అయిన పేపర్ నిజంగా లీక్ అయ్యా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇప్పటికే టీఎస్పీసీ సంబంధించిన అడ్మిన్ కూడా ప్రవీణ్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా ఒక పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ కేసు సంబంధించి పేపర్ లీకేజ్తో పాటు ప్రవీణ్ వ్యవహారానికి సంబంధించి గతంలో ఎట్లా ఉండేవాడు, ఏం చేశాడన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలంటే కూడా ప్రవీణ్ని అదుపులోకి తీసుకోవాలని అవసరం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి పూర్తిగా ముందుగా 9 మంది నిందితులని రిమాండ్కు తరలించబోతున్న తర్వాత కూడా మరికొంతమందిని కష్టలో తీసుకుని విచారణ చేపట్టే అవకాశం అయితే మనకైతే తెలుసు. ప్రస్తుతానికైతే ఉస్మానియా ఆసుపత్రిలో 9 మంది నిందితులకి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి వారిని నాపల్లి కోర్టుకి మరికొద్దిసేపట్లో తరలించబోతున్నారు. థ్యాంక్ యూ కిరణ్.